నల్గొండ జిల్లాలో అత్యధికంగా 7500 మంది మగ్గాలమే డిపెండ్ అయిన చేనేత కార్మికులు ఉన్నారు. ఒక్క రోజన్న ఈ జిల్లా మంత్రి సిగ్గు శరం లేకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఈ చేనేత కార్మికుల సమస్యల మీద 4 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు గాని కేటీఆర్ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ కార్మికుల్ని ఏ విధంగా మరి ఆదుకోవాలన్న ఆలోచన చేసిందా? లేదు. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇనాగ్రేషన్లకు కొబ్బరికాయలు కొడుతుంది, ముఖ్యమంత్రి సెక్రటరీ ఆర్కిటెక్ట్ పెట్టుకుని సెక్రటరీ నమూనా డిసైడ్ చేస్తాను గంటల కొద్ది పెడుతుంది ముఖ్యమంత్రి గారి ఆకలితో అలమటించి ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో చేనేత కార్మికుల గురించి ఒక గంట సేపన్న ముఖ్యమంత్రి మాట్లాడిందా గత 4 నెలల్లో? లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సెకండ్ గ్రేడ్ కట్టాలి, కాంట్రాక్టర్లకు దోషి పెట్టాలి, సమయం ఉంటే ఫామ్ హౌస్ పోయాలి, విందు రాజకీయం చేయాలి, మందు రాజకీయం చేయాలి. తప్పితే నిజంగా చేనేత కార్మికులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు బయటికి పోయి పనిచేసే పరిస్థితి లేదు. ఒక చేనేత కుటుంబం ఆస్తులు ఉండవు, ఒక ఇంట్లో మొగ్గ ఉంటుంది వాళ్ళ ఆస్తి. అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఈ ప్రభుత్వం ఇంత విపత్కర పరిస్థితుల్లో నిద్రపోతుందా? ఒకసారి మనం అందరం కూడా ముఖమడిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ మునుగోడు నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున తప్పకుండా నేను తప్పకుండా బహిరంగ లేఖ గాని, ఎందుకంటే కలిసే అవకాశం ఎలాగో మన ముఖ్యమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, కేటీఆర్ మనం కలవడు, సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తప్పితే ఇతర పార్టీలు కాని ప్రజా సమస్యలు రిప్రజెంటేషన్ ఇద్దామని నిర్పత్రం ఇద్దామన్నా అవకాశం లేదు. ఎందుకంటే మన దగ్గర ప్రజాస్వామ్యం లేదు. ఒక రాచరిక పాలన నడుస్తుంది, ఒక కేసీఆర్ ఒక నియంత్ర లాగా పరిపాలిస్తుండు. 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాని 12 మంది ఎమ్మెల్యేలను కొనేసి ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తికి మన ప్రజాస్వామ్యాల పట్ల ప్రజా సమస్యల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. రాజకీయాలు మాట్లాడాలని రాలేదు, కానీ మీరు సమస్యలు చెప్తుంటే ఇంత చిన్న రాష్ట్రం 1000 కోట్లు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, మా చేనేత కార్మికులకు ఒక 500 కోట్లు 1,000 కోట్లు ఇవ్వలేవా? వీలు తయారు చేసిన నిల్వ ఉన్న మెటీరియల్ కొనలేదా ప్రభుత్వం అనుకుంటే? రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి ఇచ్చినప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చేనేత కార్మిక కుటుంబాలకు కూడా 10,000 చొప్పున ఒక కుటుంబానికి ఇవ్వండి, ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు, కుటుంబానికి 10,000 ఇవ్వండి. కనీసం ఆకలితో అలమటించకుండా వాళ్ళ పిల్లలు 2 పూట అన్నం తింటారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ఆయన రాకుమారుడు యువరాజు కేటీఆర్ గారు కూడా ఈ మీడియా ద్వారా విన్నపి చేస్తున్నా, ఎంతసేపు సిరిసిల్ల కాదు కేటీఆర్ గారు, నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజలు తెలంగాణలో చేనేత కార్మికులు ఉన్నారు, దయచేసి వాళ్ళ గురించి కూడా పట్టించుకోండి. సిరిసిల్ల అని చెప్పేసి నీకు ఓట్లు వేసినంత మాత్రాన, నీకు జిల్లా ఇచ్చినంత మాత్రాన మరి తెలంగాణ కోసం ఉద్యమం చేసిన దానిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు మహానాయకుడు, ఒక చేనేత కార్మికులకే కాదు రాజకీయ నాయకులందరూ కూడా ఆదర్శంగా జీవించాలని ఒక మార్గదర్శకుడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా త్యాగం చేసి మళ్ళీ ఎన్నడు పోటీ చేయలేదు. అటువంటి గడ్డ ఇది పోచంపల్లి కోయిలగూడెం కాని. కాబట్టి నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి ఈ విపత్కర పరిస్థితుల్లో
ఆడుకుంటాను 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను అంటున్నా ఈ నాలుగు నెలల పేరు మీద మీరు కూడా ఇమిడియట్ గా తక్షణమే ఒక 25,000 రూపాయలు మంజూరు చేయండి చేనేత ప్రతి చేనేత కుటుంబానికి. ఎందుకంటే ఈ కరోనా ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు, దీనికి ఎప్పుడు మందు వస్తుందో తెలియదు. భయం భయం తోటి ప్రజలు ఎక్కడికి పోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.